దీని గురించి నాకు అసలు ఏంటి ఇది దీని తోటి మీరు ఇప్పటిదాకా నేను అంటే కంటిన్యూస్ గా డాన్స్ చేస్తున్నారు బట్ దీన్ని మాత్రం వదలలేదు సో దీని ప్రత్యేకత ఏంటి దీని ప్రత్యేకత ఏందంటే అందరు గురువులకి 15 మంది 20 మంది 60 మంది శిష్యులు ఉంటారు నాకు ఈ సంవత్సరంకి 150 మంది పోతరాజులు శిష్యులు అయ్యారు ఆ 150 మంది శిష్యులు అయితే ఒక గురుజీ ఒక వేద పాండితుడు గురుజీ నాకు ఈ కడగంని ఆయన అమర్చి దాంట్లో ఆయన శక్తిని అమర్పించి అమ్మవారి శక్తిని దాంట్లో పూడ్చి 150 మందిని కాకుండా ఇంకా లక్షల మంది పోతరాలైన వాళ్ళని కాపాడడానికి వాళ్ళకి ఎలాంటి చెడు నివారణ జరగకుండా ఎలాంటి అడ్డంకులు రాకుండా మా పెద్ద మనిషి మాకి ఈ కడగం అనేది చేసి ఆయన మాకు ఇచ్చిండు ఇది ఒక గొప్ప వరం నాకు ఈ ఈ కడగంలో కాళిక మాత ఉంటది కాల భైరవుడు ఉంటాడు పోతలింగడు ఉంటాడు ఇలా ముగ్గురు ఆశీర్వాదంతో ఈ పోతలింగడు ఎక్కడంటే అక్కడికి పోతరాజేశం వేయగలుగుతాడు చేయగలుగుతాడు అన్ని విషయాలలో ముంగడికి వెళ్ళగలుగుతాడు మా శిష్యులైనట్టు ఈ 150 మందికి ఈ కడగంతో ఎక్కడ వెళ్ళినా కానీ చాలా మంచిగా ఉంటుంది కాపాడుకోగలుగుతాడు ఈ కడగంతో ఓపెన్ చేయలేము ఇది ఓపెన్ చేసి ఒక్కసారి ఇది ఒక్కసారి నిష్ఠ నియమాలు ఉంటాయి ఇప్పుడు మనం ఇంట్లో పూజలు ఎట్లా చేసుకుంటాం ఈ కడ్గం కట్లా పూజలు కూడా చేస్తాం ఈ ఆటగావులు ఎక్కడైతేయో ఇలాంటి గర్భగుడిలో మళ్ళీ శక్తి పీఠాలు ఎక్కడ ఉంటాయో అక్కడికే తీసుకెళ్తాం దీన్ని ఎప్పుడు ఓపెన్ చేస్తారు దీన్ని బయటికి అంటే ఇప్పుడు ఇక ఎప్పటికో తాత ముత్తాతలు ఇక నా పిల్లలు ముసలిలు అయినాక తీస్తారు నా తాత ముత్తాతలు ఇక నా పిల్లలు ముసలిలు అయినాక తీస్తాయి పెద్ద మనిషి నాకా ఇది జిజ్జిని ఓపెన్ కావాలంటే ఆ రోజు ఎదురువులను రావాలి అప్పుడే ఓపెన్ కావాలి ఎందుకంటే అది వన్ షాట్ అయితే గన్ షాట్ అయిపోవాలి అది అదే స్పాట్ అవుతుంది ఎందుకంటే అది దేవుంది పూజించాలి ధర్మమించాలి అందరినీ కాపాడుకొని నడవాలి మన ధర్మమే అది అందరికి ఒకటే చెప్తున్నా ఎవడు ఎవరన్నా ఉండని ఎవరిని చిడాల్చోదు ఎవరిని కమ్జోరు అనుకోదు నువ్వెంతరా నువ్వెంతరా అంటే అని ఎన్నుకోడు ఉంటాడు నువ్వెంతరా అంటారు అందుకోసమే ఎవరన్నా ఉండని నువ్వేం దేవుని కావు మనిషివే మనం భయపడేది దేవునికి జన్మించిన అమ్మయ్యకు దాని తప్ప ఎవ్వడన్నా ఉండని బాత్కి పాత రెడీ సీకడా రెడీ అంటే నేను థ్యాంక్ యూ.